గుడ్ ఈవినింగ్ గైస్, వెల్కమ్ టు అన్యూ వ్యూస్. మొత్తానికి బిగ్ బాస్ అయితే మాత్రం సీజన్ 8ని ఎలా అయినా సరే హిట్ చేద్దామని నానా యాతన పడుతున్నాడండి. రోజుకు ఒక ప్రోమో కాదు, రెండు ప్రోమోలు కాదు, మూడు ప్రోమోలు రిలీజ్ చేస్తున్నాడు ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేయడానికి. తను చేస్తున్నాడు, మంచి టాస్క్లు ఇస్తున్నాడు, మంచి క్లూలు కూడా ఇస్తున్నాడు, చెయ్యండి రా బాబో, చెయ్యండి, కంటెంట్ ఇవ్వండి అని. కానీ మన వాళ్ళ నుంచి అంత రిజల్ట్ రావట్లేదు. సో ఈ రోజు జరిగిన టాస్క్ అయితే కొంతమంది ఆడడం ట్రై చేస్తారు, కానీ లైక్ మణికంఠం మంచి జోష్లో వచ్చాడు. సో యష్మి బాగా ఆడుతుంది, అన్ని బాగా చేస్తుంది. కానీ నిఖిల్కి ఏమైంది, అసలు ఏంటి అంత మబ్బులు అయిపోయి నాకు అర్థం కావట్లేదు. సో ఫస్ట్ అయితే ప్రోమోస్ గురించి చెప్తాను, తర్వాత లైవ్లో ఉన్న అప్డేట్స్ ఏంటో మాట్లాడుకుందాం. నార్మల్గా వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం రేషన్ అంతా తీసుకుని వెళ్ళిపోయి బిగ్ బాస్ వాళ్ళ హౌస్లో లోపల పెట్టేశారు కదా. సో తర్వాత మళ్ళీ అందరినీ పిలిచి ఒక్కొక్కరికి ఒక్క టైం ఇస్తారు. అంటే యష్మి టీం పెద్దది కాబట్టి వాళ్ళకి ఎక్కువ టైము, నైనిక టీం కొంచెం తక్కువ టైము, నిఖిల్కి కొంచెం తక్కువ టైం ఇస్తారు. వాళ్ళందరూ పికప్ చేసుకుని బయట పెట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ టాస్క్లు పెట్టారనమాట. సో ఆ టాస్క్లు ఏంటి, ఫస్ట్ యష్మి టీము గెలిచింది. యష్మి టీం గెలిచేసరికి వాళ్ళు కొంచెం రేషన్ వచ్చేసింది. తర్వాత రెండో టాస్క్ పెట్టారు. ఆ రెండో టాస్క్లు ఏంటి, రెండో టాస్క్ అంటే నైనిక టీంకి ఇంకా మన నిఖిల్ టీంకి పెట్టారు. అందులో నుంచి నైన్ కట్ టీం నుంచి సీత వెళ్ళింది, నిఖిల్ టీం నుంచి మణికంఠ వెళ్ళాడు. సో వాళ్ళకి ఏవో రెండు మూడు ఐటమ్స్ తీసుకొని రమ్మని చెప్పాడు. అందులోనే మరమరాలు కూడా తీసుకురండి, హాఫ్ కేజీ, పావు కిలో తీసుకురండి. అంటే ఎవరైనా సరే ఏదైనా సరే ఎగ్జాక్ట్గా ఎలా తెస్తారు, అసలు ఆ అమ్మాయి యష్మి ఒక్కొక్కసారి ఏం ఆలోచిస్తుంది తెలియదు, అవుట్ ఆఫ్ ది బాక్స్, బియాండ్ ద బాక్స్ ఆలోచిస్తుంది. సో తిను 250 grams తెమ్మంటే 290 grams తెచ్చాడు మణికంఠ. అయినా సరే తను లెక్క ఏదంట, 250 grams అంటే 250 grams ఉండాలంట. సో పాయింట్ ఇవ్వలేదు. సో దానివల్ల వీళ్ళకి అంతకుముందు కూడా తక్కువ పాయింట్స్ వచ్చాయి. సో ఫస్ట్ టాస్క్లో కూడా వీళ్ళు లాస్ట్ వచ్చారు అనమాట. ఫస్ట్ టాస్క్లో నైన్ కట్ టీం వాళ్ళు సెకండ్ వచ్చారు. సో అందువల్ల వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ వచ్చి వాళ్ళకి ఎక్కువ రేషన్ వచ్చింది. వీళ్ళకైతే నో రేషన్ వచ్చింది అనమాట. అంతే, నో రేషన్ వచ్చేసరికి ఒక్కొక్కరు ఎమోషన్స్ నిజంగా అసలు బోర్ని ఏడ్చేసి దుల్లేశారు. ఇంకా అందరూ ఒకనొకటి ఏమి ఎలా డిసైడ్ అయిపోయారంటే అందరూ నామినేషన్స్ కానీ వెళ్ళిపోదా, కానీ ఫుడ్ మాత్రం అందరం కలిపి తినాలి, అన్ని కలిపి చేయాలి అని చెప్పేసి ఒకరినొకరు హక్ చేసుకొని ఏం చేసి దొల్లేసి ఏంటంటే చేశారు. కానీ మణికంఠ వాళ్ళు మాత్రం నిజంగా వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు. మేము బాగానే ఉన్నాం కదా, మీరందరికి ఎందుకు అంత ఎమోషనల్ అయిపోతున్నారు, మా ఫైట్ మేము చేసుకుంటాం, మీరు ఉండండి అనేసరికి అందరూ సెట్ అయ్యారు. సో వీళ్ళ దగ్గర యష్మి, నిజంగా యష్మి బాగా ఆడుతుంది, గేమ్ అని గేమ్ లాగా ఆడుతుంది, దోచేసుకోవడం, ఇవన్నీ కాన్సెప్ట్స్. అబ్బాయి వాళ్ళందరూ కూడా దొంగతనం చేయడానికి ఎవరైనా ముందు స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి ఉన్నారు. మణికంఠ కూడా దొంగతనం చేయడానికి హుషారయ్యాడు. మణికంఠ ఈ మధ్యకాలంలో హుషారయ్యాడు. ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మాత్రం నాకు హౌస్ ఇలా ఉండే ఇష్టం ఉండదు, ఏదో ఒకటి చేస్తా, దొంగతనం చేస్తా, అది చేస్తా, చెయ్యట్లేదు కానీ స్కోప్ కూడా లేదనుకోండి. సో చేస్తా అనుకుంటే ఏదో చేస్తున్నాడు. నిఖిల్ దగ్గరికి వెళ్ళాడు, రెక్కించాడు, హుషార్ తెప్పించాడు. నిఖిల్ నేను చెయ్యను రా, నేను రేపు నేను చేస్తా, ఎల్లు నేను చేస్తా, ఈ దొంగతనాలు మా ఇండా వండలేవు, నాకు పడదు అనుకుంటే ఏంటంటే మాట్లాడుతున్నాడు. అసలు గేమ్ స్పిరిట్ అయిపోయింది కంప్లీట్గా, గేమ్ స్పిరిట్ అయిపోయింది. అయితే నేను దొంగ నువ్వు చేసుకుంటే చేసుకో, నేను చెయ్యను, నేను అలా ఉంటాను, ఏదో చేయి అనుకుంటూ అసలు ఎందుకు వచ్చాడు అసలు బిగ్ బాస్కి నిఖిల్. అందుకనే తన ఐడెంటిటీ ఎప్పుడైతే పోయిందో అప్పటి నుంచే తన గేమ్ కూడా పోయింది. తను స్టార్టింగ్లో ఉన్నదే తను, నిజం చెప్పాలంటే అలాగే ఉండి అలాగే వచ్చాడు కాబట్టి. ఎందుకంటే నిఖిల్ బయట కూడా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంట. సో తను స్టార్టింగ్లో ఫస్ట్ 2 డేస్ ఎలా ఉన్నాడు, అదే సెన్సిటివ్ యాంగిల్ ఉంటుంది ఎవరికైనా సరే, ఉండే ఉంటుంది. సో అది కాకుండా అయితే మాత్రం, సో అయితే ఎప్పుడైతే ఈ అమ్మాయి ఎవరు సోనియా గ్రూప్ గేమ్ ఆడుతుందో, గ్రూప్ గేమ్ ఆడుతుందో పెద్ద హైలైట్ చేసేసరికి ఏంట్రా బాబా మళ్ళీ లాస్ట్ సీజన్లో నాకు ఫుల్ నెగిటివిటీ వచ్చేస్తుందేమోనో, వాళ్ళ దగ్గర నుంచి బయటకు వచ్చి వీళ్ళ దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు ఏమైంది, వీళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు సో వాళ్ళు దూరం అయిపోయారు, వీళ్ళు దగ్గర అయ్యారు. కానీ బేబక్క మాటలు కానీ లేకపోతే మిగతా వాళ్ళు ఎవరి మాటలు కానీ అందరి మాటలు ఒకటి ఒకటి పడితే అలా 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 డిప్ అయిపోతూ వచ్చాడు. తన క్లాన్ వీక్ అయిపోయేసరికి ఇంకా వీక్ అయిపోయాడు. తను ఇంకా పోటీ తను కంప్లీట్గా అసలు మనం స్టార్టింగ్లో చూసిన నిఖిలేనా ఇప్పుడు ఇలా ఉన్నాడు అన్నట్టుగా అయిపోయాడు. ఇప్పుడు ఆఖరికి సోనియా కూడా ఈరోజు లైవ్లో డిస్కషన్స్లో కూడా ఏం చెప్తుంది, లైవ్ డిస్కషన్లో కూడా నువ్వు ఇలా నువ్వేదో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకుని నీ దగ్గర ఉన్నాను, సో నువ్వు ఇలా లూజర్ అయిపోతే నేను నీ దగ్గర ఉండలేను అని చెప్పేసి వాళ్ళ ఇద్దరి మధ్యలో కొంచెం సో రుసభస ఆడుతుందన్నమాట. సో నువ్వు వాళ్ళ లూజ్ నేను లూజర్ అయితే నువ్వు నా దగ్గర ఉండొద్దు, నీ గేమ్ ఎఫెక్ట్ అవుతుంది, నువ్వు వెళ్ళిపో అని చెప్పి సంథింగ్ వీళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ అభయ నవీన్ కూర్చొని ఏదో మాట్లాడుతున్నాడు. సో ఇలా అవుతుందన్నమాట. సోనియా కూడా మీరు ఒకసారి మన సోనియాని అబ్జర్వ్ చేస్తే, సోనియా స్టార్ట్ అయ్యింది, వాయిస్ రేజ్ చేసింది, విషయం లేకపోయినా సరే కుక్కర్ విషయం ఏదైనా సరే వాయిస్ రేజ్ చేసింది, నేనంటూ ఉన్నాను, నా గేమ్ వచ్చు అని తను స్ట్రాంగ్ వాయిస్ ద్వారా తను చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి అందరికీ చూపించింది. అమ్మాయి అమ్మాయి చాలా స్ట్రాంగ్, ఈ అమ్మాయి
అసలు చాలా టాప్ కంటెస్టెంట్ లా ఉంది అని అందరికి అనిపించేట్టు రాగానే తన ముద్ర చూపించేసింది. దాని తర్వాత ఎక్కడెక్కడ స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారో అబ్జర్వ్ చేసుకుంది. సో వాళ్ళని అయితే తను వాళ్ళని వీక్ అన్న చేయాలి, లేదంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ అన్న చేయాలి. వీక్ చేస్తే తిని స్ట్రాంగ్ అవుతుంది, ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళ ఓట్స్ తినికి పడతాయి. సో మంచి స్ట్రాటజీగా వచ్చింది. మీరు అబ్జర్వ్ చేస్తే సోనియా చుట్టూ ఉన్న వాళ్ళందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్సే ఉంటారు. నిఖిల్, అభయ్ నవీన్, పృథ్వీ వీళ్ళతోనే ఉంటుంది తను. సో ఇది తను ఎగ్జాక్ట్ ప్లాన్ చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. సో నిఖిల్ వీక్ 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 అనేసరికి ఈ వీక్ కండిషన్స్ వల్ల నేను కూడా వీక్ అయిపోతానేమో, నాకు కూడా బయట నెగిటివిటీ వచ్చేస్తుందేమో అని థాట్ కూడా తనకు వచ్చేసింది. సో అమ్మాయి అయితే కంప్లీట్ పక్కా గేమ్ ఆడుతుంది. ఈ రోజు సిచ్యువేషన్ అయితే కంప్లీట్గా అర్థమైపోయింది, అమ్మాయి కంప్లీట్ పక్కా గేమ్ ఆడుతుంది. మధ్యలో ఈ నిఖిల్ ఎమోషనల్ అయిపోయి ఏం ఆడాలో తెలియక, అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి తెలియక తన ఐడెంటిటీయే తను మర్చిపోయి, కంప్లీట్గా గేమ్ ఆడటమే మర్చిపోయి, ఎమోషనల్గా వీక్ అయిపోయి ఆఖరికి యష్మి వచ్చి ఎంతగా మోటివేట్ చేస్తుందంటే, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు, బయట ఎంత స్ట్రాంగ్గా ఉంటావు, లోపల ఉన్న కండిషన్స్కి ప్రయారిటీ ఇవ్వకు, బయట ఉన్న జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు నువ్వులా ఉండి ఆడు అని చాలా మోటివేట్ చేస్తుంది. నిజంగా చాలా చాలా బాగా మోటివేట్ చేస్తుంది. ఒకనొక టైంలో ఈ అబ్బాయి నిఖిల్ సోనియా మాటలు విని ఆ మాటలు విని యష్మి గురించి రివర్స్గా బ్యాక్ పిచ్చింగ్ మాట్లాడి మాట్లాడాడు. కానీ సో విష్ణు యష్మి వాళ్ళు అంత తొందరగా ఇదవ్వలేదు, కానీ ఫ్రెండ్ ఏంటి ఎలా అయిపోతున్నాడు అనే బాధ అయితే వాళ్ళ ఉంది. సో అలాగే తన రోల్ అయితే ఇక్కడ మాత్రం చాలా బాగా చేసింది. నాకైతే ఇక్కడ యష్మి చాలా చాలా బాగా నచ్చింది. నిఖిల్ మోటివేట్ చేయడానికి చాలా ట్రై చేస్తుంది అమ్మాయి. సో మణికంఠ అని రెచ్చగొడుతుంది, మణికంఠ వెళ్ళు వెళ్ళు నిఖిల్ని తీసుకురావచ్చు, నిఖిల్ని రెచ్చగొట్టు, నీకు ఆకలిస్తుందని చెప్పు, లేకపోతే ఏదో చేయి, దొంగతనం చేద్దామని చెప్పు, అది చెప్పు ఇది చెప్పు అని అలా నిఖిల్ని ఏదో ఒక విధంగా చేసి మళ్ళీ మోటివేట్ చేసి తనని యాక్టివ్ చేయడానికి నానా విధాలుగా ప్రయత్నిస్తుంది. సో ఈ విషయంలో మాత్రం యష్మి 100కి 100 పాయింట్స్ కొట్టిస్తుంది అనిపిస్తుంది. నిజంగా అంటే అమ్మాయి అలా ఆడాలని ఆడట్లేదు. నాకు తెలిసినంత వరకు తన ఫ్రెండ్ అలా ఉంటుంటే తను చూసి తట్టుకోలేకపోతుంది, ఏదో ఒకటి చేసి తను బయటకు లాగాలని చూస్తుంది. సో ఈ విషయం మాత్రం చాలా చాలా బాగా చేస్తుంది. అలాగే గేమ్ విషయంలో కూడా సపోర్టివ్గా ఉంటుంది. అంటే ఇప్పుడు నిఖిల్ వాళ్ళ దగ్గర తక్కువ ఉంది కదా, వదిలేయడం అలా లేదు, వాళ్ళ దగ్గర రాగి మాల్ట్ ఉంది, అది కూడా దొంగతనం చేస్తుందో, నిఖిల్ అప్పుడైనా వస్తాడేమో. సో వీళ్ళు ఆ టీము అంటే నిఖిల్ వాళ్ళ టీము మన టీము కలిసి వాళ్ళ మీద అటాక్ చేద్దాము, వాళ్ళ దగ్గర ఉన్న సామాన్లను తీసేసుకుందాం, నైన్కి వాళ్ళ టీం దగ్గరని తీసేసుకుందాం, ఇలా రకరకాల ప్లాన్లు వేస్తున్నారు. ఆఖరికి నైన్కి వాళ్ళ టీం నుంచి చికెన్ కూడా పట్టుకుని వెళ్ళిపోయారు. సో వీళ్ళ టీం అయితే ఒక పక్క నుంచి ఆడుతుంది, ఈ పక్క నైన్కి వాళ్ళ టీం వాళ్ళు కూడా మా చికెన్ పట్టుకెళ్ళిపోయారు, మా దద పట్టుకెళ్ళిపోయారు, ఏంటిది మా కడుపు మీద కొడతారా, ఏంటిది అసలు గేమ్లో ఆడాలి, అటాక్ చేయాలి, లేకపోతే ఏదో చేయాలి, మరి ఈరోజు రాత్రికి ఏదైనా చేస్తారేమో చూడాలి. ఎందుకంటే నబ్బీలు మాత్రం ఎగురుతున్నాడు, నేను రాత్రికి పడుకోకుండానే సరే ఏదైనా పట్టుకుని వచ్చేస్తా, మొత్తం అంత దోపిడీ చేసేది గందరగోళం చేసేస్తా అన్నాడు. సో అది మాటలా నిజంగానే చేస్తాడో చూడాలి. ఈ హౌస్లో ఇప్పటి వరకు నబ్బీని అంత యాక్టివ్గా చూడలేదు, ఈ రోజు మాత్రం ఫుల్ హుషారు కనిపించాడు. ఆఖరికి సాల్ట్ ప్యాకెట్ కూడా పట్టుకుని తిరిగాడు, కర్రీలో ఎక్కడ కలిపిద్దామని, చికెన్ దొంగతనం చేసాడు కదా కలిపిద్దామని. సో ఇలా అయితే మొత్తానికి యాక్టివ్ చేయడానికి మాత్రం నానా యాదన్ పడుతున్నాడు బిగ్ బాస్. సో అతను ప్రయత్నం సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. కానీ నిజంగా చెప్పాలి అంటే ఎంత వద్దనుకున్నా, ఎంత కలపకూడదు, ఎంత కంపేర్ చేయకూడదు అనుకున్నా సరే ఆటోమేటిక్గా అందరి బ్రెయిన్లో కూడా సీజన్ 7 అయితే గుర్తుకొచ్చేస్తుంది. ఈ టైంకి సీజన్ 7 రచ్చరచ్చ అయిపోయింది. శివాజీ గారి దగ్గర నుంచి అమ్మరు ఏదో ఒక ఐటెం తీసి దాచేస్తాడు సరదాగా తీసి దాచాడని తెలిసి, అమరే దాచాడని తెలిసి కూడా ఇండైరెక్ట్గా అతను మెంటల్ టార్చర్ పెట్టి మళ్ళీ అమర దాన్ని తీసుకొచ్చి అదే ప్లేస్లో పెట్టేవారు కూడా ఊరుకోడు. ఇలా ఒకటనే కాదు, ఎవరైనా వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయాలన్నా లేదంటే వాళ్ళకి సపోర్ట్ చేయాలన్నా సరే నిలబడి సపోర్ట్ చేసేవాడు. నిన్న జరిగిన విషయంలో కూడా విష్ణుప్రియకి సోనియాకి నామినేషన్లో విష్ణుప్రియ మాట్లాడిన మాటలు, డ్రెస్సింగ్ గురించి మాట్లాడిన మాటలను నిజంగా ఆదిత్య ఓం ప్లేస్లో కానీ శివాజీ గారు ఉంటే అలా ఉండదు. ఆదిత్య ఓం గారికి ఆ విషయం తెలుసు, అక్కడ ఉన్నారు, అతనే అన్కంఫర్ట్ ఫీల్ అయింది అతనే అని అతనికి అర్థమైంది. మనకి షోలో కూడా అతను వెంటనే ఒక కెమెరా యాంగిల్ అతని మీద చూపిస్తారు సోనియా మాట్లాడినప్పుడు. అప్పుడు ఆదిత్య ఓం గారు నిలబడి అక్కడ అమ్మాయి తప్పేం లేదమ్మా అలా ఏం చెయ్యలేదని ఒక మాట అని ఉంటే, ఆదిత్య ఓం గారి మీద ఉన్నప్పుడు వరకు సేఫ్గా మాట్లాడినారనో, అసలు ఏం మాట్లాడలేదు, స్టాండ్ తీసుకోవట్లేదా అనే బ్లేమ్లన్నీ పోను, కానీ అతను ఏమీ మాట్లాడలేదు, అతను కాదు అన్నట్టుగానే ఉన్నారు. కానీ నిజంగా అక్కడ ఆదిత్య ఓం గారి ప్లేస్లో కానీ శివాజీ గారు ఉండుంటే, అతను అక్కడ లేకపోయినా సరే ఆ ప్లేస్ అతను తీసుకుని అతను మాట్లాడేవారు, అతను స్టాండ్ తీసుకునేవారు. పల్లవి ప్రశాంత్ విషయంలో అదే చేశారు, తప్పైన ఉప్పైనా ఒక మాట ఇచ్చారు, ఆ స్టాండ్ మీద నిలబడ్డారు. ఆ స్టాండ్ మీద నిలబడి అంతవరకు సీజన్ 7 హిట్ అయింది అనడానికి అయ్యింది అంటే మాత్రం చాలా వరకు మాత్రం శివాజీ గారి రోలే ఉంది. అది మనం ఎవరన్నా అవునన్నా కాదన్నా సరే ఇది యాక్సెప్ట్ చేయవలసిన విషయమే.
సో ఇది ఇలా వీళ్ళందరిని ఇంపాక్ట్ చేయడానికి అయితే ఏ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎవరో ఒకరు రావాలి, లేదంటే వీళ్ళలోనే జోష్ వచ్చి ఆడి ద్వారా ఏమో చూడాలి. ఎందుకంటే వీళ్ళందరూ ఓవర్ ఎమోషనల్ అయిపోతున్నారు, ఓవర్ సేఫ్ గేమ్ ఆడేస్తున్నారు, ఓవర్గా అన్ని అంటే వదిలేద్దామన్నట్టు స్పోర్ట్ స్పిరిట్ లేదు. మన ఫుడ్ మీరు దాచుకోవాలంటే మేము ఇలా కప్పులేసి ఇచ్చేస్తాం మీరు తినేయండి అంటున్నారు. అసలు ఇలా అయితే బిగ్ బాస్ ఎందుకు వెళ్ళారు వీళ్ళందరూ? సో ఇది నాకు తెలిసైతే ఈ విషయం బిగ్ బాస్ వీళ్ళకి మనకు చూపిస్తారు చూపించడం తెలియదు, వార్నింగ్ అయితే ఇస్తారు కొంచెం జాగ్రత్తగా ఆడండి అని. అలా చేస్తేనే వీళ్ళలో ఏదైనా వస్తుందేమో, లేదు అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఒక వైల్డ్ పర్సన్ పంపిస్తేనే తప్ప సీజన్ 8లో చేంజ్ అగ్రెసివ్నెస్ ఊపు రాదు. సో ఇది విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్లయితే ఒక కామెంట్, బాగాలేదనో బాగుందనో లేదంటే మీ అభిప్రాయం ఇదేనో ఏదో ఒకటి ఒక కామెంట్ చేయండి. సో ఆ ఛానల్ అయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. టేక్ కేర్, బాయ్ బాయ్.